ఫ్యాక్షనిజాన్ని ఎవరు ప్రేరేపించారో వాళ్లే తెలుసుకోవాలని టీడీపీ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలపై మాట్లాడడం ఎంతవరకు సమంజసమని విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, మాజీ మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. దీనిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని ఎవరు ప్రేరేపించారో రామతీర్థాలలో జరిగే సంఘటన చూస్తే తెలుస్తుందన్నారు. తమ నాయకులు విజయసాయిరెడ్డి రామతీర్థాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు, కళా వెంకటరావులు కార్యకర్తలను రెచ్చగొట్టి రాళ్లు, వాటర్ ప్యాకెట్లు ఆయనపై విసిరేటట్లు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అటువంటి వారిపై కేసులు పెట్టకుండా ఏమి చేయాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కరిమజ్జి శ్రీనివాసరావు, ఇప్పిలి గోవింద్, పతివాడ రాజారావు, దన్నాన జనార్దన, ప్రభాత్ పాల్గొన్నారు. మరి ఈరోజు మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మొన్న రామతీర్థాల్లో మా నాయకులు ఏదైతే ఆ రోజు జరిగిన సంఘటన పరిశీలించడానికి వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వెళ్ళినప్పుడు ఏదైతే జరిగిన సంఘటన పరిశీలించడానికి మరి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు మేము శాంతియుతంగా మా కార్యక్రమం చేసుకుని వస్తూ ఉండగా అక్కడున్న తెలుగుదేశం నాయకులు ఇమిడి కళా వెంకటరావు గారు కానీ, అక్కడ ఉన్న అచ్చెన్నాయుడు గారు కానీ కార్యకర్తలను రెచ్చగొట్టి మా నాయకుడు రాజ్యసభ సభ్యుడు గౌరవ్ విజయసాయిరెడ్డి గారి మీద వాటర్ బాటిల్ని విసిరించడం కానీ, అతనికి వాహనం మీదకి రాళ్ళు వేయించడం కానీ, ఇవన్నీ కూడా మరి ఫ్యాక్షన్ రాజకీయాలు తలపించే విధంగా గతంలో మన జిల్లాలో ఎప్పుడు లేని విధంగా మరి మనం ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకే మేము రాజకీయాలు చేస్తారు. ఈ జిల్లాలో ఉన్న నాయకులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ కార్యకర్తలకైనా ప్రభుత్వం అందించిన పథకాలన్నీ అందించే విధంగా ఈరోజు మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ ఆలోచన ఉంటుంది. మరి ఈరోజు తెలుగుదేశం నాయకులు ఆ రోజు జరిగిన సంఘటన మరి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారా, మేము ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. నిజంగా ఆ రోజు మీరు సంఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మేము ఎంత గౌరవంగా మరి మా కార్యకర్తలను ఆ రోజు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు మీద రాలేయించే పరిస్థితి ఉంటుంది. అయినా సరే మేము సంయమనం పాటించాం. మన జిల్లాకి ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు అతనికి గౌరవం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలందరినీ మేము సంయమనం చేసుకుని మేము అక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది. మరి ఇటువంటి ఘటనల్ని రెచ్చగొట్టి మా నాయకుల మీద రాళ్ళు వేసిన వారి మీద మరి కేసులు పెట్టాలా, వాళ్ళని అభినందించాలా, మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి గతంలో ఎప్పుడు కూడా మా జిల్లాలు ప్రశాంతమైన జిల్లాలు, ఎన్నికల్లో కానీ ఇతర ఏ సంఘటనలు కూడా ఎటువంటి ఫ్యాక్షన్లు ఇక్కడ జరగదు. మరి ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మీరే అత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు మీ గ్రామానికి, మీ సొంత గ్రామానికి మీకు తెలిసినట్టుగా మాకైతే తెలియదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.